హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను మీ విజయ్. సో బిగ్ బాస్ 7 అప్డేట్ అయితే రావడం జరిగింది. సో 10 మంది కన్ఫామ్ అయ్యారు అనేది మనకు తెలిసినటువంటి సమాచారం. సో ఈసారి మాత్రం ఈ షో 105 డేస్ అయితే ఉండదు, 10 వారాలు మాత్రం జరపాలనేది నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువ రోజులు పెడితే కూడా బోరు కొడుతుంది, టీఆర్పీ కూడా పెరగడం లేదనే ఉద్దేశంతో చేస్తున్నారని తెలుస్తుంది. అదేవిధంగా గేమ్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి, రూల్స్ మారిపోతున్నాయి. అదేవిధంగా నాగార్జున గారు సాటర్డే కాకుండా మధ్యలో కూడా రావచ్చు. ఈసారి నామినేషన్స్ ప్రాసెస్ కూడా మార్చేస్తున్నారు. సో ఎవరు ఊహించిన విధంగా నామినేషన్స్ ప్రక్రియ అయితే ఉండబోతుంది ఈసారి. అదేవిధంగా మధ్యలో కూడా కొంతమందిని ఎలిమినేట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే 10 మంది ఎవరైనా చూసినట్టయితే మనకు అమర్దీప్, తేజస్విని, వీ అమర్దీప్ అయితే 6లోనే రావాలి, కానీ అక్కడ కమిట్మెంట్ వాళ్ళు రాలేకపోయారు. ఈ మధ్య మ్యారేజ్ కూడా అయింది, వాళ్ళు ఒకరైతే ఖచ్చితంగా రాబోతున్నారు. ఆ తర్వాత ప్రభాకర్ గారు, అందరికి తెలిసిన విషయం, ఈటీవీ ప్రభాకర్ అంటాడు, అతను కన్ఫామ్ అయిపోయింది. సో దాని తర్వాత మనకు తెలిసిందే సింగర్ భోగరాజు మోహన, ఎంఐ కూడా కన్ఫామ్ అయిపోయింది. ఆ తర్వాత శోభా శెట్టి, అందరికి తెలుసు కార్తీక దీపంలో విలన్ క్యారెక్టర్ పండించింది. సో ఆమె అయితే ప్రస్తుతం ఖాళీగానే ఉంది, కొన్ని క్లాసులు అయితే బెంగళూరులో నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఆమె కూడా కన్ఫామ్ అయిందనే తెలుస్తుంది. ఆ తర్వాత మనకు నవ్యస్వామి, ఈమె చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు, అయితే ఈ సీజన్లో అయితే రాబోతుందని తెలుస్తుంది. అదేవిధంగా జబర్దస్త్ వర్ష, ఈ మధ్య కూడా అమ్మాయి ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, నేను పెద్ద షోకి వెళ్తున్నాను, అక్కడ చెప్తాను విషయాలని కూడా చెప్పింది. సో ఈ అమ్మాయి అయితే వస్తే మాత్రం ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు వచ్చేవాళ్ళంతా ఎక్కువగా అమ్మాయిలనే తీసుకుని వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. తర్వాత శ్వేతా సౌదరి, ఈ అమ్మాయి యూట్యూబరు, బాగా సుప్రచిత్రాలు అందరికి కూడా, ఈ అమ్మాయి కూడా రావడం జరుగుతూ ఉంది. కన్ఫామ్ అయితే అయిపోయిందని తెలుస్తుంది ఈ అమ్మాయిది. ఈ అమ్మాయిది 70%. సో ఇక సురేఖ వాణి, ఈమైతే 100% ఈమెని కాంటాక్ట్ అయ్యారు, ఆమె కూడా ఒప్పుకుంది అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సో ఈమె కూడా రాబోతుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య, చాలా క్యూట్ కూడా మన తెలుగు అమ్మాయి. సో ఈ అమ్మాయిని కూడా మీట్ అయ్యారని తెలుస్తుంది. సో ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్ 7కి అయితే రావడం జరుగుతూ ఉంది. ఇక మనకు తెలుసు ఈయన ఎవరో, పేరు కూడా చెప్పనక్కర్లేదు. సో వీళ్ళల్లో ఒకరైతే రాబోతున్నారు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఫ్రెండ్స్, ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. సో తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఎవరైనా ఇంకనూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.